ఏం పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు ఎందరో భక్తి తత్పరులై వేరు. నిన్నటికి నిన్న అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అయితేనే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారు తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దాని నమూనా పెట్టి ప్రార్థన చేసి మా ప్రజ్ఞకి నీ అనుగ్రహం తోడు కావాలని పూజ చేసొచ్చి ప్రయోగించలా. ఎంతంత పదవులలో ఉన్నవాళ్ళు ఎంతంత మేధాసంపత్తి కలిగిన వాళ్ళు చిట్ట చివరికి ఆ వస్తు ఒకటి ఉన్నది అని అంగీకరించారు. దానికి సరస్వతి కారణమవుతుంది. ఒక ఆయన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆయనకి భూమి పీఠభూములు ఆ ఎడారులు చవటి నేలలు పర్వతాలు అన్నీ తెలుసు. అన్నీ చదువుకున్నాక ఆయన అన్నాడు, ఇది చదువుకోవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టిందే, ఇన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు ఆయన సరస్వతి దేనికి కారణమైంది? వాడిని తెలుసుకోవడానికి కారణమైంది. సరస్వతీ కటాక్షము ఎంత సులభంగా లభించింది కొంతమందికి అన్నది గమనిస్తే అది పైకి చూడడానికి చాలా తేలికగా అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం తిరుగులేని విశ్వాసం ఒకటి ఉండాలి. ఈ మాట నేను ఇన్ని మాటలు నొక్కి చెప్పడానికి కారణం ఒకటే, ఆస్తిక్య బుద్ధి అంటారు. అది ఉన్నది అన్న నమ్మకం ఒకటి ఉండాలి లోకంలో. అది ఉండడం భక్తి. అది ఉన్నది. దీని చేత రెండు కారణాలు ఏర్పడతాయి. పరమేశ్వరుడు ఉన్నాడు, మొట్టమొదట ఏమొస్తుంది? ఊరట. నేను ఎందుకు పాడైపోతాను? ఆయన్ని నమ్మి బతుకుతున్నవాణ్ణి. ఆయన నన్ను ఏదో రూపంలో ఆదుకుంటాడు, ఆయన నన్ను కాపాడతాడు, నీకు బెంగుండదు. కాబట్టి నీకు ఒక ఊరట కలగడానికి అవకాశం జీవితంలో ఆలంబనం ఈశ్వరుడే. రెండు, అసలు ఈశ్వరుడనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అది ఆరోగ్యకరమైన భయానికి కారణమవుతుంది. భయం ఉండకూడదు, కానీ ఉండవలసిన భయం ఉంటుంది, ఆరోగ్యకరమైన భయం. ఎవ్వరూ చూడలేదని తప్పు చేయడం తేలిక, కానీ చూసేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. కాబట్టి నాకొద్దు, ఎన్నాళ్ళు ఉంటాను? 54 ఏళ్ళు వచ్చి ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటా, 15 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా. తర్వాత వాడు ఇలా చూపించి అడుగుతాడు, ఇలా చేసావా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాను వాడికి? వద్దులే. ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన భయం ధర్మమునకు ఆలంబనం. వాడు ఉన్నాడు అన్న ఊరట నీ జీవితంలో నిలదొక్కుకోవడానికి కారణం. ఇప్పుడు భక్తి ఎవరికి కావాలి? ఎవరికి కావాలని అడగండి, ఎవరికి అక్కర్లేదని అడగండి. సమస్త జీవరాశికి కావాలి. కాబట్టి ఇది తెలుసుకోగలిగిన ప్రజ్ఞ మనుష్యనకు ఉంది. కాబట్టి విద్యార్థుల నుంచి పై వరకు ఎవరికైనా సరే భక్తి అవసరమే. అంతే తప్ప నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత కోటేశ్వరారు మీ వెంట వస్తానంటుంటారు. నాకు అప్పుడప్పుడు కొంతమంది కనపడుతూ ఉంటారు. కనబడి, అయ్యా నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా మీ వెనకాలేంట? నేను వెంటనే అక్కడ ఒక్కచోట నిర్మోహమాటంగా చెప్తుంటా, నాకు బరువు వద్దండి నా వెంట అంటుంటా. ఎందుకు? అప్పుడు ఆ దేవుడు కావాలి. దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలి నీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర. ఏం పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు ఎందరో భక్తి తత్పరులై వేరు. నిన్నటికి నిన్న అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అయితేనే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారు తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దాని నమూనా పెట్టి ప్రార్థన చేసి మా ప్రజ్ఞకి నీ అనుగ్రహం తోడు కావాలని పూజ చేసొచ్చి ప్రయోగించలా. ఎంతంత పదవులలో ఉన్నవాళ్ళు ఎంతంత మేధాసంపత్తి కలిగిన వాళ్ళు చిట్ట చివరికి ఆ వస్తు ఒకటి ఉన్నది అని అంగీకరించారు. దానికి సరస్వతి కారణమవుతుంది. ఒక ఆయన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆయనకి భూమి పీఠభూములు ఆ ఎడారులు చవటి నేలలు పర్వతాలు అన్నీ తెలుసు. అన్నీ చదువుకున్నాక ఆయన అన్నాడు, ఇది చదువుకోవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టిందే, ఇన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు ఆయన సరస్వతి దేనికి కారణమైంది? వాడిని తెలుసుకోవడానికి కారణమైంది. ఒక ఆయన సముద్రాల గురించి చదువుకున్నాడు, సముద్రం గురించి చదవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది, ఇన్ని సముద్రాలు సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు వాడి సరస్వతి ఎందుకు పనికొచ్చింది? ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చింది. అది ప్రవాహం, అది ఈశ్వరుడి వైపుగా ప్రవహించాలి. అందుకే ఈ దేశంలో విద్య దేనికి కారణమైంది అంటే వినయానికి కారణమవుతుంది. అది చదువు పక్కన సంస్కారం. చదువు పక్కన సంస్కారం ఎందుకు వస్తుంది అంటే గురువుని శిష్యుణ్ణి వినీతుడు వినేయుడు అంటారు. చదువు మొదలు పెట్టగానే మొట్టమొదట ఏం తెలిసి రావాలి అంటే
అయ్యవా పోయి నేను చదువుకోనివి ఎన్నున్నాయో. ఏమిటో 2 గంటలు మాట్లాడినంత మాత్రాన సర్వజ్ఞుడా, నీ చదవని పుస్తకాలు ఎన్నున్నాయి ఇంట్లో? సమయం లేక ఎప్పటికి చదవగలను? చదవాలని కోరిక ఉన్న పుస్తకాలు ఎన్నున్నాయి? ఎప్పటికి చదువుతాను? నాకు తెలిసిన్నది ఏ పాటి? మహాత్ముల జీవితాలతో పోలిస్తే ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకుంటే తరించిపోయారే, అన్ని అర్థాలు చెప్పి అంతంత దర్శనం చేశారే, నాకే పాటి తెలుసు వాళ్లతో పోలిస్తే అని సిగ్గుపడడానికి కారణమవుతుంది. ఇప్పుడు చదువు ఏమిచ్చింది? సంస్కారం ఇచ్చింది. అది లేకపోతే నా అంత వాణ్ణి నేను, నీకేం తెలుసు అనడానికి కారణమవుతుంది. అందుకే ఈ దేశంలో అహంకారం ఉండకూడదు, వినయం ఉండాలన్నది శంకర భగవత్పాదుల తాపత్రయం. అందుకే ఆయన షట్పది స్తోత్రం చేస్తూ కూడా అవినయమపనయ విష్ణోహో అంటారు. నాకు ముందు ఈశ్వరా ఏమిస్తావో తెలుసా, అవినయాన్ని తీసేయి, అహంకారం తీసేయి, నాకు వినయాన్ని కటాక్షించు అంటారు. ఆ ఉన్నది అన్న నమ్మకం నీకున్ననాడు, అదే శంకర భగవత్పాదులు సకృణత్వానత్వా అంటారు. ఆ నమ్మకం ఉన్నవాడు ఒక్కసారి నమస్కరించినా అనుగ్రహం కలుగుతుంది. ఇదే మీకు లోకంలో ఎన్నోసార్లు సరస్వతీ కటాక్షానికి కారణము అని 10 మాటలు నిరూపించింది. ఒకప్పుడు కాంచీపురంలో కామాక్షి పరదేవతా దేవాలయంలో ముఖమండపంలో 2 విద్వాంసులు కూర్చున్నారు. ఒక ఆయన మగవాడు, ఒక ఆయన కామాక్షి ఉపాసకుడు, ఇద్దరూ కూర్చున్నారు. ఒక ఆయన కామాక్షి దర్శనం కోసం పరితపిస్తున్నాడు, ఆ ఉపాసకుడు జపం చేస్తున్నాడు అంతర్ముఖుడై. పక్కనున్న ఆయన మూగవాడు, ఆయన ఏం కామాక్షి దర్శనం కోసం చేయట్లేదు, అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారు కాలి మంజీరములు చప్పుడవుతూ ఉండగా అలా ముందు నుంచి నడిచి వెడుతోంది. వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు, అమ్మవారు అలా వెడుతోంది. అంటే వాళ్ళ అమ్మవారి పాదాలు ఇలా చూడగానే కనపడతాయి, నేల మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి. అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవరు తన దర్శనాన్ని కోరుతున్నాడో ఆయన భుజం తట్టింది. ఆయన కళ్ళు విప్పాడు, ఎదురుగుండా పరదేవత. ఆవిడంది అమ్మ ఎప్పుడు తాంబూల చర్మణం చేస్తుంది, మహాపతివ్రత, మహాపతివ్రత లక్షణం అది. ఆవిడ వెంటనే తాంబూలపు పిడచ తీసి నూరు తీరింది. ఆయన నడిచి ఆడదాని ఎగ్గివి అన్నాడు. ఆవిడ నవ్వి. పక్కనున్న మూగ ఆయన ఈ సవ్వడికి కళ్ళు తెరిచి చూశాడు, ఇలా చూసింది ఆవిడ. ఆయన నోరు తెరిచాడు, ఆయన నోట్లో తాంబూలపు పిడచ ఉంచింది. వెంటనే ఆయన అమ్మవారిని అలా కూర్చునున్నవాడు కూర్చున్నట్టే ఆ పాదాల వంక చూసి గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడు. పాదారవింద శతకమైంది. అమ్మవారిని ఇలా చూశాడు, అటు నిలబడి ఉంది కదూ, ఇటు శ్లోకాలు చెప్తున్న వాడిని ఇలా క్రీగంట చూసింది. ఆవిడ కటాక్షం అంటారు, పొట్టి చూపు. ఇలా చూసిన చూపు పొట్టి చూపు, ఇలా చూసిన చూపు పొడుగు చూపు. ఆవిడ అటు నిలబడి ఉంది, ఇటు చూసింది ఇలా తల తిప్పకుండా. ఆ కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది, చూశాడు ఇలా. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు, మందస్మిత శతకమైంది. అమ్మవారి పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు, ఆర్యాశతకమైంది. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాల్లో, స్తుతి శతకమైంది. 500 కలిపి మూక పంచశతి. అమ్మవారంది ఏం కావాలి, నా మాట తీసేయి అన్నది. ఎందుకు తీసేయడం అంది? అమ్మా నేను పుట్టుక చేత మూగవాణ్ణి, ఎప్పుడు మాట్లాడలేదు, నీ అనుగ్రహం. నువ్వు తాంబూలపు పిడచ పెట్టావు, మాట్లాడాను. అమ్మా నోరుంచితే ఏదో అక్కర్లేని మాట మాట్లాడతాను, వద్దమ్మా తీసేయను. తీసేసింది ఆవిడ. ఆయన కామకోటి పీఠాధిపత్యం వహించారు ఒకప్పుడు. మూకపంచశతి అని 500 శ్లోకాలు మంత్రాలే అంటారు. ఇప్పటికీ నేను మీతో పరమసత్యం చెప్తున్నాను, అబద్ధాలు చెప్పు బతకవలసిన అవసరం నాకు లేదు. అమ్మవారి మీద మూకశంకరులు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తే 9 గ్రహాలు కూడా మళ్ళీ అనుకూల స్థితిలోకి వచ్చేస్తాయని చెప్తారు. అవి కూడా దుష్ట ఫలితాలు ఇవ్వడం ఆపేస్తాయి. అటువంటి శ్లోకాలు చేశారు, పరమాద్భుతం. మూకపంచశతి అమ్మవారి మీద ప్రసంగం చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడు తప్ప మాట్లాడడు. అంత శక్తివంతం మూకపంచశతి. పరదేవత అనుగ్రహించలా, ఆవిడ ఉన్నది అని నమ్మాడైన. అంతే మహాతల్లి తాంబూలం పెట్టి అనుగ్రహించింది. ఒకనాడు కాళిదాస మహాకవిని, ఆయనకేం తెలుసు, నిరక్షర కుక్షి ఒకప్పుడు. అటువంటి వాడికి భార్య చెప్పింది, సర్వమంగళ ఆవిడ పేరు, వెళ్ళి కాళికాదేవాలయంలో కూర్చో, అమ్మవారు వస్తుంది. 4 బయట పెట్టు బీజాక్షరాలు వస్తుంది,
హఠం చెయ్యి, నాకు సరస్వతీ కటాక్షం కావాలని. ఆయనకి విద్య అనడం కూడా రాదు, విద్య విద్య అన్నాడు. లోపల కూర్చున్నాడు గుడిలో, అమ్మవారు వచ్చేసింది ఉజ్జయినిలో. నాకు ఇప్పటికీ ఆ ఉజ్జయిని వెడితే, ఆ కాళికా దేవాలయానికి వెడితే ఎంత ఆనందంగా ఉంటుందో, అబ్బా ఇక్కడ కదా పరదేవత అనుగ్రహించింది కాళిదాస మహాకవిని అని. కాబట్టి అంతటి మహానుభావుడు విద్య కావాలి అంటే నాలుక బయట పెట్టమంది, కుంచుకోల పెట్టే రంధ్రంలోంచి బయట పెట్టాడు. బయట పెడితే బీజాక్షరాలు రాసింది. ఆయన తలుపు తీశాడు, మేకలు తోలుకునే వ్యక్తి, ఉన్నది అమ్మా అని నమ్మాడు. అంతే ఆ నమ్మకం, అదే భక్తి. అది లేకుండా ఎన్ని తెచ్చి రొట్టంతా ఆవిడ పాదాల మీద వేస్తే ఉపయోగం. గభీరే కాసారే విశతి విజనే ఘోరమిపినే విశాలే శైలీ చ భ్రమతి కుతుమర్ధం జనమతి సమర్పయితే చేతస్సరసి చమానాధభవతే సుఖేనా వస్తాతుం జనయ నజానాతి కి మహో అంటారు శంకర భగవత్పాదులు. ఎవడిదమ్మన్నాడు రా రొట్టంతా, అసలు ఉన్నాడని నమ్మడం మొదలు పెట్టరా, ఉన్నాడని నమ్మి మనఃపుష్పాన్ని సమర్పించు, నీ వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటారు. నమ్మాడు మహానుభావుడు, అదొక్కటే ఆయనకున్నది. అంతే బీజాక్షరాలు రాసింది, తలుపు తీశాడు, ఎదురుగుండా కనపడింది తల్లి. ఆయనకి పరదేవతా తత్వం అంతా ప్రకాశించింది. అంతే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పమాణ హస్తే నమస్తే జగదేకమాత అంటూ అమ్మవారిని ఆ శ్యామలాదందకంతో జై జననీ సుభా సముద్రం దహృద్జన్మణి దీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్ప ధ్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచ నాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతం సురేఖామయూఖావళీ నగ్ధ సుస్నిగ్ధ నీలాల కశ్రేణి సంభావితే లోక సంభావితే టు సర్వ ముద్రాత్మికే సర్వ వర్ణాత్మికే అని అక్షరాలన్నీ నీ స్వరూపమేని అమ్మవారి యొక్క తత్వం అంతా చెప్పి దండక స్వరూపంతో స్తోత్రం చేశాడు. ఏం తక్కువ శక్తి ఇచ్చింది ఆ కాళిదాస మహాకవికి. ఇప్పటికీ పెద్దలు పరిహాసాస్పదంగా ఓ మాట చెప్తారంటే అంతటి వాడు లేడని కాదు దాని ఉద్దేశ్యం. అంటే కాళిదాస మహాకవి గొప్పతనం చెప్పడానికి ఓ మాట అంటారు. మనం పూజ చేసేటప్పుడు అనామిక అని ఒక వేలుని వాడతాం. ఆ అనామిక అంటే రెండో వేలు. ఆ వేలికి అనామిక అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అడిగితే దానికి కారణం ఎందుకు వచ్చింది అంటే చాలా గొప్ప కవులు ఎవరు అన్నారు. అనగాని కాళిదాసు అన్నారు. రెండో పేరు చెప్పండి అన్నారు. చెప్పడానికి ఇంకా కాళిదాస్తో సమానమైన పేరు కనపడలేదు. కనపడలేదు కాబట్టి రెండో వేలు అడవడానికి అవకాశం లేకపోయింది. అందుకని ఆ వేలు అనామిక అయిపోయింది అన్నారు. అంటే కాళిదాసు యొక్క గొప్పతనం ఎక్కడిది అంటే పరదేవతానుగ్రహం, నమ్మాడు ఉన్నది అని. అందుకు పిల్లలతో సరస్వతీ పూజలు చేయిస్తారు. మన ప్రారంభం అంతా ఎక్కడొచ్చిందంటే అక్కర్లేని విషయాలు అన్నింటికీ పాఠశాలలు మూసేసే మనం సరస్వతీ పూజల రోజున సరస్వతీ పూజలు చేయిస్తున్నారు దేవాలయాల్లో, వెళ్ళండి అని చెప్పి ఒక పూట పాఠశాల కట్టారు. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? సరస్వతీ పూజకి ఒక గంట రెండు గంటలో పిల్లల్ని పాఠశాలలు పంపిస్తే వచ్చిన నష్టం ఏమిటి? అంత మాత్రం చేత ఉపద్రవాలు వచ్చేస్తాయా? రావు. ఏ సరస్వతీ పూజకి పిల్లల్ని పంపించకపోవడం సామాజికమైన బాధ్యత అవుతుందా పాఠశాలలకి? అది ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేరు. అలా పంపించాలన్న స్పృహ ఉన్న పాఠశాలలు కొన్ని ఉన్నాయి నాకు తెలుసు.